వసుధార మినిస్టర్కి అలాగే రిషికి వడ్డిస్తూ ఉంటుంది. వావ్, అన్నీ రిషి సార్కి ఇష్టమైనవే చేపించారు సార్ అని చెప్పి వసుధార అంటే, అవునమ్మా వసుధార, ఒకసారి వనభోజనాల కార్యక్రమంలో రిషికి ఏమి ఇష్టమో చెప్తుంటే విన్నాను, అందుకే రిషికి ఇష్టమైనవే చేపించాను అని అంటాడు మినిస్టర్. మరి నీకేమి ఇష్టం వసుధార అని చెప్పి మినిస్టర్ అంటే, రిషి సార్కి ఏమి ఇష్టమైతే నాకు కూడా అవే ఇష్టం సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, ఇక రిషి అయితే అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు, ఓ మీ ఇద్దరు ఇష్టాలు కూడా ఒకటే అన్నమాట, అందుకే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా కలిపాడు అని అంటూ ఉంటాడు మినిస్టర్. ఇక వసుధార రిషికి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటమ్మా వసుధార అలా చూస్తున్నావు, నీ భర్తకి నువ్వు తినిపించవా అని అంటూ ఉంటాడు మినిస్టర్. అదేంటి సార్ అని చెప్పి వసుధార అంటే, అవునమ్మా కొత్తగా పెళ్ళైంది కదా, ఈ విధంగా తినిపించుకోవాలి, అప్పుడే మీ మధ్యన ఇంకా బంధం అనేది బలపడుతుంది అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇప్పుడే కాదు, ప్రతిరోజు కూడా మీ ఇద్దరు ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఉంటే మీ మధ్యన బంధం ఇంకా బలపడుతుంది, మీ మధ్యన ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి, అదే అండర్స్టాండింగ్ అని చెప్పి మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక రిషి వసుధారతో, ఏంటి వసుధార తినిపించవేంటి, మినిస్టర్ గారు చెప్తున్నారు కదా అని చెప్పి అనగానే ఇక వసుధార అయితే షాక్ అయిపోతుంది. ఏంటి అసలు రిషి సార్ ఏంటి ఇలా మారిపోతున్నారు, ఇందాకేమో శ్రీమతి గారు వస్తావా అని చెప్పి చేపట్టుకున్నారు, ఇప్పుడేమో ఈ విధంగా మారిపోయారు అని చెప్పి వసుధార ఆనందానికి అయితే అవదలే ఉండవు. ఇక వసుధార అలానే చూస్తూ ఉంటే, ఏంటమ్మా వసుధార నీ భర్తకు తినిపించడం నీకు ఇష్టం లేదా అని చెప్పి మినిస్టర్ అంటే, అబ్బెబ్బే అలా ఏమీ లేదు సార్ అని అంటూ వసుధార అన్నం కూర కలిపి రిషికి తినిపిస్తూ ఉంటుంది. ఇక రిషి అయితే మనసులో చాలా సంతోషపడుతూ వసుధార వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. రిషి, ఇప్పుడు నువ్వు వసుధారాకి తినిపించు నీ భార్యకి అని చెప్పి అంటాడు మినిస్టర్. ఇక రిషి కూడా వసుధారాకి భోజనం అయితే తినిపిస్తూ ఉంటాడు. ఇక వసుధార ఆనందపడిపోతూ ఉంటుంది రిషి ఆ విధంగా మారిపోయేసరికి. పర్వాలేదు, మినిస్టర్ గారి వలన నన్ను భార్యగా ఒప్పుకున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధార. ఇక ఇద్దరు మినిస్టర్ గారిని కూడా పట్టించుకోకుండా ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకుంటూ భోజనం అయితే తినిపించుకుంటారు. పర్వాలేదు పర్వాలేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మినిస్టర్. ఇక మినిస్టర్ స్వీట్ కూడా తినిపించమ్మా అని అనగానే వసుధార రిషికి స్వీట్ తినిపిస్తుంది. అలాగే రిషి కూడా వసుధారాకి స్వీట్ తినిపిస్తాడు. ఇక వసుధార ప్రతిసారి కూడా రిషిని సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటమ్మా వసుధార పెళ్ళైన తర్వాత కూడా రిషిని సార్ సార్ అని పిలుస్తున్నావు అని అంటాడు మినిస్టర్. అదేంటి సార్, సార్ని సార్ అని పిలవకపోతే ఏమని పిలవాలి అని చెప్పి వసుధార అంటే, మీరిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు కదా, ఏమండి అనో లేకపోతే రిషి అనో, ఇప్పుడు అందరూ మారిపోయారు కదా ఆడపిల్లలు, రిషి అని పిలవచ్చు కదా బాగుంటుంది అని చెప్పి మినిస్టర్ అంటే, నా భర్తను నేను రిషేంద్ర భూషణ్ అని పిలవాలా సార్ మీ ఉద్దేశం అని వసుధార అంటే, అది నీ ఇష్టం అమ్మా, కాకపోతే సార్ సార్ అని పిలిస్తే ఏం బాగుంటుంది అని అంటే, లేదు సార్ నాకు రిషి సార్ అంటే ప్రత్యేకమైన గౌరవం, అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది, అందుకే రిషి సార్ నేను ఎండీ గారు అని పిలుస్తాను, ఏమంటారు ఎండీ గారు అని చెప్పి వసుధార అనగానే ఇక రిషి అయితే అలా చూస్తూ ఉంటాడు వసుధార వైపు ప్రేమగా.